అన్నద్రావు చెప్పారు నిష్పక్షపాతంగా ఉండేటటువంటి వ్యక్తి స్పీకర్గా పనిచేశారని చెప్పేసి నాకు గుర్తుంది. గతంలో మన తెలంగాణ ఏర్పాటైన తర్వాత అనేక మంది పార్టీలు మార్చారు. పార్టీలు మార్చినప్పుడు యాంటీ డిఫెక్షన్లా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చే చట్టం ఏదో 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో దాంట్లో పార్టీకి రిజైన్ చేసి పార్టీ మార్చాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. ఆ లెటర్లన్నీ కూడా స్పీకర్ గారి దగ్గర ఉండి స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోరు దాని మీద. 5 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ కాలం అయిపోయింది, ఇంకో కొత్త స్పీకర్ వచ్చారు. ఆ పిటిషన్ నుంచి ఇంకా అట్నే పెండింగ్ ఉంది, ఇంతకుముందు దానిపైన చర్య జరగలేదు. మరి ఈ స్పీకర్ రోల్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఏ విధంగా పక్షపాతం ఏ నిష్పక్షపాతంగా చేసినటువంటి ఒక రోల్ ఏంటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే స్పీకర్ పోస్ట్కు ఒక మనందరినీ గర్వపడేలా చేసినటువంటి ఒక వ్యక్తి అనేది శ్రీపద్రావు. నిష్పక్షపాతంగా స్పీకర్ పదవిని వారు వ్యవహరించి ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రావు 294 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక అసెంబ్లీలో అనేక పార్టీలు మనందరినీ కూడా న్యాయం చేస్తూ మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. మరి ఎందుకు కొంతమంది ఆ చర్య తీసుకుని తెలియదు. శీలబాబు గారు అన్నారు తప్పైపోయిన తర్వాత చెప్పారని చెప్పేసి, ఒక పెద్ద తప్పు చెప్పిన తర్వాత తప్పు అయిందని అంటే సరిపోదు. ఎందుకంటే ఆ చర్య వల్ల ఈరోజు మనం పెద్ద రాజకీయ నాయకుడిని కోల్పోయినాము. ఈరోజు ఈ తరానికి ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఒక రాజకీయ నాయకుడు మనకు కావాలి. రాజకీయ నాయకులు ఏ విధమైన లక్షణాలు ఉండాలి అని చెప్పేది వారు ఒక ఆదర్శం మనందరికీ కూడా. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అనేటువంటి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అన్ని మనం ఇక్కడ అన్ని పార్టీ వారు ఉన్నాం ఇక్కడ, కానీ అందరం కలిసి కూర్చున్నాం. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అది మనం ఉన్నది, మనకు అనేకమైనటువంటి భావాలు ఉండొచ్చు, కానీ వైలెన్స్తోనే భావాన్ని మార్చలేము, సమాజాన్ని మార్చలేము. ఈ సమాజాన్ని దేశాన్ని మార్చాలంటే కేవలం డెమోక్రసీయే. ఆ డెమోక్రసీ ఈరోజు ఇండియా ఇది లార్జెస్ట్ ద బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అనేది మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎన్ని పార్టీలు అయినా సరే, ఒక బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ఇవన్నీ వస్తుంటాయి. అటల్ బిహారీ వాజ్పేయి మాట అయింది, పార్టీ ఆయంగే జాయంగే సర్కారే బనెంగే సర్కారే తుడంగే దగ్గరి దేశ్ రహేగా దేశ్ రహనా చాయి అని చెప్పి వారు చెప్పినట్టు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి జయంతి నాడు మనందరం కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంకా సుదృఢంగా చేయాలని చెప్పేసి, యువతకు మనము హింస దారిలో పోవద్దని చెప్పేసి సరైనటువంటి ఒక ప్రజాస్వామ్యంలో మనం ఏ భావాలైనా సరే చెప్పుకునేటటువంటి ఒక దాన్ని మనం ముందుకు తీసుకుపోయేటటువంటి రీతిలో ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ, మరి ముఖ్యంగా ఈరోజు సన్మాన గ్రహీతలందరూ కూడా నేను నా తరపు నుంచి వారిని అభినందన తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత మాత.